టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ పై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ చేస్తున్నప్పటికీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసింది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈడీ విచారణ చేయనుంది. హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే అరెస్టైన 15 మందిని ఈడీ తిరిగి విచారించనుంది. టీఎస్పీఎస్సీ సభ్యులు, కమిషన్ సెక్రటరీ కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకొచ్చాయి. ఏఈ పేపర్ లీక్ లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 3 ఏఈ పేపర్లను రాజేశ్వర్ 40 లక్షలకు అమ్మినట్లు విచారణలో తేలింది. ఇందుకు 25 లక్షలను రాజేష్ అడ్వాన్స్ గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రవీణ్ కుమార్ రేణుకకు పేపర్ లీక్ చేశాడు. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో 8 లక్షలు వెచ్చించి ఊర్లో రాజేశ్వర్ అభివృద్ది పనులు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక 8 లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ పై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీనిపై సిట్ విచారణ చేస్తున్నప్పటికీ ఈడీ కూడా కేసు నమోదు చేసింది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఆధారాలతో కేసు నమోదు చేసింది. పేపర్ లీక్ పై సిట్ తో పాటుగా ఈడీ విచారణ చేయనుంది. హవాలా ద్వారా డబ్బుల లావాదేవీలు జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే అరెస్టైన 15 మందిని ఈడీ తిరిగి విచారించనుంది. టీఎస్పీఎస్సీ సభ్యులు, కమిషన్ సెక్రటరీ కూడా విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని సిట్ ప్రశ్నించనుంది. తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు బయటకొచ్చాయి. ఏఈ పేపర్ లీక్ లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. 3 ఏఈ పేపర్స్ ను రాజేశ్వర్ 40 లక్షలకు అమ్మినట్లు విచారణలో తేలింది. ఇందుకు 25 లక్షలను రాజేష్ అడ్వాన్స్ గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్ రేణుకకు పేపర్ లీక్ చేశాడు. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో 8 లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ది పనులు చేశాడని తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక 8 లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పిండి కేసుకి బదిలీ చేసిన సమయంలోనే 9 మందిని టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేస్తూ అరెస్ట్ చేయగా దాంట్లో కేతావత్ రాజేశ్వర్ సందేశంపై పాత్రపై దర్యాప్తు జరిపినటువంటి పోలీసులు తను కూడా కీలక పాత్ర పోషించాడు అన్నది కూడా గుర్తించి వారికి సంబంధించిన ఆధారాలు కూడా చేసినట్టు. ఇప్పటికీ కేతావత్ రాజేశ్వర్ ఈ 3 ఏఈ చెందినటువంటి 3 ప్రశ్న పేపర్లు లీక్ చేశారని, దాంట్లో 40 లక్షలకు డీల్ కుదిరించుకున్నారని, 25 లక్షలకు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగతా డబ్బులన్నీ కూడా ఎగ్జామ్స్ పూర్తి అయినాక రిజల్ట్ వచ్చి పాలిఫై అయిన తర్వాత మిగతా డబ్బులు ఇవ్వాలంటూ కూడా ఒప్పందం చేసుకున్నట్టుగా కూడా ఆ ఈ అంశం చెప్పిందనంత భాషం. కేతావత్ రాజేశ్వర్ జైల్లోనే ఉన్నారు. తర్వాత ఆ లిక్కిపై పోలీసులు రైడ్ చేసినప్పుడు తన ఇంట్లో 8.5 లక్షల డబ్బులను రికవరీ చేశారు. దీంట్లో రేణుకకు పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ నమ్మకమైన వారికి ఈ పేపర్ అమ్మాలంటే కూడా సూచించినట్టు కూడా రేణుకకు ప్రవీణ్ ఈ భరోసా కల్పించినట్టుగా తెలుస్తుంది. 10 లక్షలకు రేణుక బేరం చేసినట్టుగా అడ్వాన్స్ కింద ఒక 5 లక్షలు తీసుకోవడము, 5 లక్షలు తిరిగి ప్రవీణ్ చేయడం. సమీప బంధు రాజేశ్వర్ కి రేణుక పర్సెట్ ఆసియా నాయక్ ఈ ఇద్దరు కలిసి కూడా ఈ పేపర్ లీకేజ్ కి పాల్పడ్డారన్నట్టు మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. మధ్యవర్తులు గోపాల్, నిలేష్, ప్రశాంత్, రాజేంద్ర కుమార్ లకు 40 లక్షలకు విక్రయించారన్నట్టుగా ఈ పేపర్ ని గుర్తించారు. అడ్వాన్స్ గా 23 లక్షలు,
పది లక్షలు దాక్షా నాయక్ ఇచ్చినట్టుగా కూడా రాజేశ్వర్ ఈ విచారణలో వస్తున్నట్టుగా తెలిసింది. ముందుగా 5 లక్షలు ప్రవీణ్ కి, ఆ రాజేశ్వర్ కి కట్టాల్సినటువంటి కొన్ని చిట్టీలు, ఇవన్నీ వ్యవహారం పైలో కూడా దీంట్లో కీలకంగా రాజేశ్వర్ వివరించాలన్నది మాత్రం పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. దీంతో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ హోదాలో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రోజు టీఎస్పీఎస్సీ కార్యాలయానికి సిట్ అధికారులు చేసుకొని జనార్దన్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. సిట్ వ్యవహారంలో ఇప్పటికే రేణుక బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ కోర్టు తిరస్కరించింది. తర్వాత ఈ రోజు మరో 3 నిందితులకు సంబంధించి ఒక విచారణ జరగనుంది. తిరుపతయ్య, ప్రశాంత్, రాజేందర్ ఈ 3 వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇలా లేదా రేపు ఈ కేసు కి సంబంధించి విచారణ జరిగేటువంటి అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ ఇక్కడికి నాపల్లి కోర్టు రేణుక సంబంధించి కొట్టివేయడం, ఈ రోజు సెషన్స్ కోర్టు మరోసారి రేణుక తరఫున న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ ఒక పక్క నిందితులు బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు, బెయిల్ వస్తే బయటపడదామని. మరో పక్క ఈ కేసులో కొత్త నిందితులను టీఎస్పీఎస్సీ సిట్ అధికారులు అరెస్ట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. దీంట్లో ఒక్కొక్కరి పాత్ర ఎంతమేరకు ఉంది, ఎంతమేరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి రోల్ ఏంటి అనే దానిపై కూడా మాత్రం సిట్ ఇంకా విచారణ చేస్తా ఉంది. Thank you.